సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం మరింత విషమించింది. శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారితీయొచ్చని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. అనారోగ్యం కారణంగా శరత్ బాబును ఈ నెల 20న బెంగళూరు నుండి హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏహెచ్ఈ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. శరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలియం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అయితే ట్రీట్మెంట్ కి ఆయన శరీరం సహకరించడం లేదని సమాచారం. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. బిందు, టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం మరింత విషమంగా మారిందని కొద్దిసేపటి క్రితమే తెలియడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లో, వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్చారు. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరు, అంటే హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకి పూర్తిగా ఆరోగ్యం విషమించడంతో, అంటే క్రిటికల్ కేర్ ఉండడంతోనే హైదరాబాద్ కి శరత్ బాబును బెటర్మెంట్ ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది బిందు. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ శరత్ బాబును మూడు రోజుల కింద హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. ఏఐజీ హాస్పిటల్లో కూడా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే శరీరం మొత్తం విషతుల్యం కావడంతో ఆ ఇంపాక్ట్ అంతా కిడ్నీలు, ఊపిరితిత్తులు అండ్ కాలేయం వంటి మెయిన్ పార్ట్స్ పైన ఇంపాక్ట్ పడినట్లు ఏఐజీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా తెలపడం జరిగింది బిందు. దీంతో ప్రస్తుతం అయితే ఆయన ఇంకా కూడా ఇవాళ, అంటే నేను నైట్ గాని ఇవాళ గాని కొద్దిసేపటి కిందైతే ఇంకా వెంటిలేటర్, ప్రస్తుతానికైతే వెంటిలేటర్ పైనే, ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పైనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నట్టుగా కూడా ఏజీ హాస్పిటల్ డాక్టర్స్ పేర్కొనడం జరిగింది బిందు. అయితే ఆయన ట్రీట్మెంట్ కి స్పందించకపోవడం కంప్లీట్ గా విషమంగా కూడా మారింది. సో ఒక గంట, 2 గంటలు, అంటే డాక్టర్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితి, దాదాపు కొంత టైం గడిస్తే కూడా ఏం చెప్పాలని పరిస్థితి కూడా డాక్టర్లు కూడా చేతిరేచడం జరిగింది బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్.